సంఖ్యలని ముందుకి ఫార్వర్డ్ మరియు వెనక్కి బ్యాక్వర్డ్ లెక్కించడం. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మీరు సంఖ్యలను ఒకట్లో మరియు పదుల రూపంలో చదవడం మరియు లెక్కించి సంఖ్యలను ఒకట్లో మరియు పదులలో చెప్పడం నేర్చుకున్నారు. రండి, మీరు ఈ పాఠ్యాంశంలో ఏం నేర్చుకుంటారో చూద్దాం. ముందుకి వెళ్ళడం, ఫార్వర్డ్ మరియు వెనక్కి వెళ్ళడం, బ్యాక్వర్డ్ అంటే ఏమిటో మరియు సంఖ్యలలో ఒక అడుగు ముందుకి, వన్ స్టెప్ ఫార్వర్డ్ మరియు ఒక అడుగు వెనక్కి, వన్ స్టెప్ బ్యాక్వర్డ్ లెక్కించడం. ఈరోజు చోటు పాఠశాలలో ఒక ఆట ఆడుతున్నాడు. ఇప్పుడు తాను అదే ఆట గురించి తన అమ్మకి చెప్తున్నాడు. అమ్మా, ఈ ఆటలో మేడం మాకు ఒక అడుగు ముందుకి మరియు ఒక అడుగు వెనక్కి దూకమని చెప్పారు. వారు ఒక అడుగు వెనక్కి దూకమని చెప్తే మేము వెనక్కి దూకాలి, మరియు వారు ఒక అడుగు ముందుకి దూకమని చెప్తే మేము ముందుకి దూకాల్సి ఉంటుంది. అవునా చోటు, నువ్వెక్కడైతే నిల్చున్నావో నువ్వక్కడి నుండి ఒక అడుగు ముందుకి దూకి చూపించగలవా? సరే అమ్మా. వావ్ చోటు, ఇప్పుడు ఒక అడుగు వెనక్కి దూకి చూపించు. ఇప్పుడు మళ్ళీ ఒక అడుగు వెనక్కి దూకగలవా? అవునమ్మా. శభాష్ చోటు. పిల్లలు చూసారా, చోటు ఎలా ఒక అడుగు ముందుకి మరియు ఒక అడుగు వెనక్కి దూకాడో? మీరిక్కడ చూసి ఈ కప్ప ముందుకి దూకుతుందో లేదా వెనక్కి దూకుతుందో చెప్పగలరా? అవును, మీరు సరిగ్గా ఆలోచించారు. ఇక్కడ కప్ప ముందుకి దూకుతుంది మరియు దీనిని వెనక్కి దూకడం అంటారు. చోటు, ఏ విధంగా అయితే నువ్వు తరగతిలో ఒక అడుగు ముందుకి మరియు వెనక్కి దూకావో అలానే సంఖ్యలతో కూడా చేయవచ్చని నీకు తెలుసా? అదలా అమ్మా. ఈ మెట్లని చూడు. ఈ మెట్లపై నేను చాక్తో 1 నుండి 15 వరకు సంఖ్యలను రాశాను. నువ్వు వెళ్ళి 4 పై నిలబడి చోటు. సరే అమ్మా. చోటు, నువ్వు నాకు 4 నుండి 1 అడుగు ముందుకి దూకి చూపించు. సరే అమ్మా. ఇప్పుడు నువ్వు ఏ సంఖ్యకి చేరుకున్నావు? అమ్మా, 4 నుండి 1 అడుగు ముందుకు వేసి నేను 5 వద్దకు చేరుకున్నాను. సరిగ్గా చెప్పావు చోటు. ఇప్పుడు మరొక అడుగు ముందుకి దూకి చూపించు. చోటు, ఇప్పుడు నువ్వు ఏ సంఖ్య వద్దకు చేరుకున్నావు? అమ్మా, నేను 5 నుండి 1 అడుగు ముందుకి దూకి 6 వద్దకు చేరుకున్నాను. అవును చోటు, నువ్వు సరిగ్గా చెప్పావు. ఇప్పుడు నువ్వు 13 పైకి వెళ్ళి నిలబడు. సరే అమ్మా. ఇప్పుడు నువ్వు 13 నుండి 1 అడుగు వెనక్కి దూకి చూపించు. చోటు, ఇప్పుడు నువ్వు ఏ సంఖ్య వద్దకి వచ్చావు? 13 నుండి 1 అడుగు వెనక్కి దూకి నేను 12 వద్దకి చేరుకున్నాను. అవును చోటు, నువ్వు సరిగ్గా చెప్పావు. మనం ఏదైనా సంఖ్య నుండి వెనక్కి వెళ్తే అది వెనక్కి లెక్కించడం అవుతుంది, బ్యాక్వర్డ్ కౌంటింగ్. మరియు మనం ఏదైనా సంఖ్య నుండి ముందుకి వెళ్తే అది ముందుకి లెక్కించడం, ఫార్వర్డ్ కౌంటింగ్ అవుతుంది. పిల్లలు చూశారా, ఏ విధంగా మనం ఏదైనా సంఖ్య నుండి ఒక అడుగు ముందుకి మరియు మరొక అడుగు వెనక్కి వెళ్తామో? ఇక్కడ చూస్తే 2 నుండి 1 అడుగు వెనక 1 మరియు 2కి 1 అడుగు ముందు 3 ఉన్నాయి. 8 నుండి 1 అడుగు వెనక 7 మరియు 1 అడుగు ముందు 9 ఉన్నాయి. పిల్లలు, ఈరోజుకింతే. ఈ వీడియోలో మీరు నేర్చుకున్నారు ముందుకి వెళ్ళడం, ఫార్వర్డ్ కౌంటింగ్, మరియు వెనక్కి వెళ్ళడం, బ్యాక్వర్డ్ కౌంటింగ్ అంటే ఏమిటో, మరియు సంఖ్యలలో 1 అడుగు ముందుకి, వన్ స్టెప్ ఫార్వర్డ్ మరియు 1 అడుగు వెనక్కి, వన్ స్టెప్ బ్యాక్వర్డ్ లెక్కించడం. తదుపరి వీడియోలో మనం సంఖ్యలలో ముందుకి మరియు వెనక్కి వెళ్ళడానికి కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం. అప్పటి వరకు బై పిల్లలు.